బజాజ్ ఫినాన్స్ కార్యాలయంలో కస్టమర్లు గొడవకు దిగిన సంఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. బజాజ్ బాధితులను నిలువు దోపిడీ చేస్తున్న బజాజ్ ఫినాన్స్ ప్రతి కస్టమర్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతున్నాయని ఫినాన్స్ అధికారులను నిలదీయగా మాకు సంబంధం లేదు అని బదులివ్వడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బజాజ్ ఫినాన్స్ వారు డబ్బులు కట్ చేస్తున్నారని బాధితులు S90 ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బజాజ్లో వస్తువు తీసుకుని డబ్బులు ప్రతీ నెలా కట్టినా అదనంగా మళ్లీ 295 రూపాయలు 2 సార్లు కట్టయ్యాయని, మరొకరు వస్తువు డబ్బులు మొత్తం కట్టినా కూడా మళ్లీ 295 రూపాయలు 6 సార్లు కట్టయ్యాయని బాధితులు తెలిపారు. తీసుకునేటప్పుడు 2వ తారీఖు లేవక ముందు ఇక్కడ రెండో తారీఖు ఈఎంఐ అన్నప్పుడు చెప్తాను మరి అవన్నీ లేవు కదా, మరి బ్యాంక్ కూడా ఏం చెప్తారు కదా, బాగా చెప్తే బ్యాంక్ కూడా బాగా కట్ చేసి దానికి మేము మాట్లాడాను ఒకటే ఒక మాట. కటింగ్ కట్టే 295 295 3 టైమ్స్ మార్ లియా 1000 రూపీస్ వర్త పోగావు క్యూ ఐసా కాట రే భాయ్ సరే. 2వ తారీఖు లేదు ఓకే, మరి ఇక్కడ నుంచి మరి 1వ తారీఖు నుంచి ఉన్నది, డిసెంబర్ మంత్ కూడా ఉన్నది ఇక్కడ అమౌంట్ ఉన్నా కానీ అమౌంట్ కట్ చేసింది. మరి ఇదేందంటే బ్యాంకు వాళ్ళు కట్ చేసింది అని అంటాడు, బ్యాంకు వాళ్ళతో మాట్లాడిపిస్తా అంటాను. బ్యాంకు వాళ్ళకి పోతేనేమో ఇక్కడ బజాబ్తే బాగా బజాజ్ అని కట్ చేసినది వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీరికి వచ్చి మాట్లాడుతున్నారు. 12వ నెల 19వ తారీఖు 1, 2, 3, 4, 5 సార్లు 19వ తారీఖు కట్టాను, 20, 21 మళ్ళీ 2 సార్లు కట్టాను. నా ఈఎంఐ అయిపోయి ఆల్రెడీ 6 మంత్స్ అవుతుంది, ఈఎంఐ అయిపోయి 6 మంత్స్ అవుతుంది, 3 సార్లు ఇది 3 సార్లు కట్ చేసుకున్నారు ఆల్రెడీ. అయిపోయినాక తీసుకోలేదు అప్పుడు మా సిస్టర్ చనిపోయి ఉండే అంటే మీరు అయిపోయిందానికి సైలెంట్ సైలెంట్ ఉండిపోయినా అంటే మరి ఫస్ట్ సెకండ్ సార్ కట్ అయినప్పుడు మేము అడగలే ఫస్ట్ సెకండ్ సార్ కట్ అయినప్పుడు డిస్టర్బెన్స్ లో ఉన్నాం. ఒకసారి కట్ చేసుకున్నాడా ఇట్లా మొత్తం ఒకసారి 20వ తారీఖు 12వ నెల 19వ తారీఖు 5 సార్లు 20వ 20వ తారీఖు ఒకసారి 21వ 21వ తారీఖు ఒకసారి మొత్తం 6 టైమ్ కట్ అయినా 2 డేస్ పోయిన నవంబర్లో తీసుకున్నాం, తీసుకున్నది 14 నెలలు అంటే అయిపోతున్నాయి అంటారు. 3వ నెలకు మళ్ళీ వచ్చి మేము ఆ వాగ్ మిషన్ తీసుకున్నాం, వాగ్ మిషన్ వచ్చి ఇప్పుడు 2 నెలలు అయితే 2 నెలలు వచ్చి ఎంఏ నుంచి పైసలు రావట్లేమ్మా అని మెసేజ్ పెట్టాడు, ఏమైనా టార్చర్ పెట్టాడు. మళ్ళీ 2 సార్లు వచ్చి ఇక్కడ కట్టిపోయినా కూడా మాది కట్టయితేనే ఉన్నాయి, మరి ఎక్కడ పోతుంది ఏందని మరి బ్యాంక్ అక్కడ పోతే ఆ బ్యాంకులో కూడా మీ ఎంఏ కూడా అక్కడ కట్ అయిందమ్మా, మీరు అక్కడ పోయి మాట్లాడుకోవాలి మాకు అవసరం లేదని వాళ్ళు అక్కడ అన్నప్పుడు ఇక్కడ మధ్యన ఏం చేస్తున్నారు, మధ్యన బొగ్గరోళ్ళు తింటున్నారా, మేనేజర్ కలవలే ఇక్కడ పిలిచినప్పుడు ఇక్కడ మాకు టోకెన్ ఇస్తున్నారు బయట కూర్చోబెడుతున్నారు, ఆ టోకెన్ పక్కన ఇస్తున్నారు మీకు ప్రాబ్లం ఉందమ్మా భజన ఇది అది అంటున్నారు, మాకు అర్థం కాదు అది. మేము పైసలు ఉంచుతున్నాం మరి బ్యాంకులో ఎట్లా కట్ అవుతుంది, ఎట్లా ఓల్డ్ పడుతుంది, మరి ఓల్డ్ ఎట్లా పడుతుంది మాకు చెప్పాలి, బ్యాంకులో పైసలు ఎవరు చెప్పాలి కదా సార్.
ఎవరు ఫోన్ చేస్తారు మీకు మళ్ళీ సెకండ్ లోపు తీసుకునేటప్పుడు ఏమో ఫస్ట్ సెకండ్ లోపు ఉండాలి అకౌంట్ లో మనీ, లేకపోతే ఫైన్ పడిద్ది అది అంటారు. తర్వాత మేము 1వ తారీఖు 2వ తారీఖు వేసుకున్నాం, బట్ వాళ్ళు కట్ చేయనప్పుడు మేము ఎక్స్ట్రా మనీ కట్టడం కరెక్ట్ కాదు కదా. 2వ తారీఖు నా అకౌంట్ లో మార్నింగే మనీ 5000 దాకా ఉన్నాయి, బట్ వాళ్ళు వాళ్ళ ఈఎంఐ కట్ చేసుకున్న తర్వాత కూడా నైట్ స్టేట్మెంట్ కూడా నేను చూపించాను, ఇక్కడదే అని ఉన్నది, బట్ వీళ్ళేమో అక్కడ అంటున్నారు అక్కడేమో వీళ్ళు అంటారు. ఎక్స్ట్రా మనీ మాది కట్ చేయడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళు అవసరం లేదు దానికి. మేము ఒకవేళ ఆ టైంకి లేకపోతే కట్టకపోతే ఫైన్ గార్డ్ బ్లాక్ చేయడమో ఏదైనా చేసుకోమను, అప్పుడు రీజన్ మేము చెప్తాం వాళ్ళు చెప్తారు. బట్ మాకు ఎవ్రీ మంత్ మనీ కట్ అయితే ప్రాబ్లం అవుతుంది, బట్ అకౌంట్ లో ఇది నా ఒక్కదాని ప్రాబ్లం కదా, అందరిది సేమ్ ప్రాబ్లం. ఇంత మనీ అంటే చాలా కష్టం. మేడం మీకు చెక్ బౌన్స్ అయింది కాబట్టి మీరు పేమెంట్ చేయండి, సరే బాబు చేస్తాను, కానీ నాకు 295 దేనికి కట్టండి అని అంటే మాకు సంబంధం లేదు, మీరు బ్యాంక్ వెళ్ళి అడగండి అని అన్నారు. మేము బ్యాంకు వెళ్ళాము, పాస్బుక్ ప్రింట్ తీసుకున్నాము, అక్కడ చూస్తే 295 త్రీ టైమ్స్ కట్ అయింది వన్ డేలో. 295 కట్ అయితే అది మాకు సంబంధం లేదమ్మా, బజాజ్ అని వస్తుంది నిజంగా, అక్కడ ప్రింట్ లో బజాజ్ అని వస్తుంది. 295 వాళ్ళే కట్ చేస్తారమ్మా, మాకు సంబంధం లేదు అది. ఇన్ని యాక్చువల్గా మేము 15 ఇయర్స్ నుంచి మాకు అకౌంట్ ఉంది, ఎప్పుడు అలా కాలేదు. మరి ఇప్పుడు బజాజ్ లో తీసుకుని చార్జ్ ఏంటమ్మా? చెక్ బౌన్స్ చార్జెస్ ఇప్పుడు యాక్చువల్ చెక్ అంటే నేను ఈఎంఐ కట్టాలి, తర్వాత 450 మళ్ళీ చెక్ బౌన్స్ చార్జెస్ కట్టాలి. 295 త్రీ టైమ్స్ కట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఈ చార్జెస్ ఏంటి, 450 ఏంటి? ఫస్ట్ కి సెకండ్ కి నాకు అమౌంట్ ఉన్నది, ఉంటాక కూడా వాళ్ళు కట్ చేసుకోలేదు, అది వాళ్ళ తప్పు. సెకండ్ కి కట్ చేసుకోలేదు, ఫస్ట్ కట్ చేసుకోలేదు, వాళ్ళ తప్పు. ఇప్పుడు కట్టాయి, థర్డ్ కి తీసుకున్నారు వాళ్ళు, సెకండ్ కి నాకు సాలరీ క్రెడిట్ అయింది సెకండ్ కి, అయినా కానీ థర్డ్ కి తీసుకున్నారు. తీసుకున్నాక మళ్ళీ అదే మంత్ లో నాకు 3 టైమ్స్ 295 కట్టండి వన్ డేలో. మేనేజర్ ఏమంటున్నారు మాకు సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళే పెట్టారు, మీరు బ్యాంక్ వెళ్ళి అడగడం అంటున్నారు. మేము ఆల్రెడీ బ్యాంక్ వెళ్ళాము, బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడారు.